దీక్షిత్ ట్రావెల్ ఛానల్ చూస్తున్న మిత్రులందరికీ శుభాభివందనాలు. కాశీక్షేత్రంలో పవిత్ర గంగానదికి ఇచ్చే హారతిని పూర్తిగా ఈ వీడియోలో వీక్షిద్దాం. హిందూ మతంలో గంగానదికి ఒక ప్రత్యేక స్థానం ఉన్నది. గంగానదిలో మునిగితే చాలు, పాపాలు నశించిపోతాయని హిందువుల విశ్వాసం. యుగ యుగాల నుండి పవిత్ర గంగానదిని ఆరాధించకుండా ఏ రోజు గడవదు. హరిద్వార్ తర్వాత గంగానదికి ఋషికేశ్, వారణాసి, ప్రజ్ఞ చిత్రకూటల్లో ప్రతినిత్యం గంగామాతకు హారతి ఇస్తారు. కానీ కాశీలో గంగామాతకి ఇచ్చే హారతికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ హారతి ప్రతినిత్యం సూర్యాస్తమయం తరువాత 6:30 ప్రారంభమవుతుంది. ఈ హారతిని వారణాసిలో అత్యంత పవిత్రమైన ఘాట్లలో ఒకటైన దశాశ్వమేధ ఘాట్లో ఈ పవిత్ర హారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. గంగామాత హారతిని చూడాలి అంటే 1 గంట ముందుగా దశాశ్వమేధ ఘాటుకి చేరుకోవాలి. అక్కడ ఘాట్ నందు కానీ గంగాహారతి సేవా సమితి కార్యాలయం వద్ద కానీ పడవల మీద కానీ కూర్చుంటే కనులకు సౌఖ్యంగా గంగాహారతిని వీక్షించవచ్చు. కాశీలో గంగాహారతి మొదలైతే సంపూర్ణంగా వీక్షించుటకు స్థలము కూడా దొరకదు. అందుకని 1 గంట ముందు హారతి ప్రాంగణమునకు చేరుకోవాలి. ఈ గంగా హారతిని 1991 నుండి గంగోత్రి సేవా సమితి వారు ప్రతినిత్యం ఈ పవిత్ర గంగామాతకు హారతిని నిర్వహిస్తున్నారు. గంగా హారతిని నిర్వహించే పూజారులు వస్త్రధారణ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. వారు ధోతి కుర్తాలతో పాటు పొడవైన గోంచ తువాల్ లాంటిది మీద ధరిస్తారు. ఉపనిషత్తులు నేర్చుకున్న పండితులు మాత్రమే ఈ హారతి ప్రదర్శనలో పాల్గొంటారు. వీరికి గంగోత్రి సేవా సమితి పూజారి నేతృత్వం వహిస్తారు. బహుళ అంచుల ఇత్తడితో చేసిన దీపాలు, గంగామాత ప్రతిమ, అగరబత్తులు, పూలు, ఇతర సుగంధ ద్రవ్యాలతో దీపాలు వెలిగించి పవిత్ర మంత్రాలతో, లయబద్ధమైన శ్లోకాలతో, ధమరకం, శంఖం, కీర్తనలతో హారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ హారతి దృశ్యాన్ని అభివర్ణించడం అంటే మాటలు కాదు, ప్రతి ఒక్కరూ స్వయంగా అనుభవించవలసినది. ప్రతినిత్యం దేశ విదేశాల నుండి ఎంతోమంది ఈ పవిత్ర గంగా హారతిని వీక్షించటానికి వస్తారు. గంగా హారతిని వీక్షించిన ప్రతి ఒక్కరి మనస్సు అలౌకికమైన ఆనంద స్థితికి తీసుకువెళ్తుంది. గంగాహారతి పూర్తయ్యే సమయంలో చాలామంది దొన్నెలలో దీపాలు వెలిగించి గంగానదిలో భక్తి శ్రద్ధలతో వదులుతారు.
ప్రతి ఒక్క హిందువు తమ జీవితంలో ఒకసారైనా కాశీ క్షేత్రాన్ని దర్శించి పవిత్ర గంగా నదిలో స్నానమాచరించి సాయం సంధ్య వేళ పవిత్ర శ్రీ గంగామాతకి ఇచ్చే హారతిని వీక్షించి ఆ కాశీ విశ్వనాథుని అన్నపూర్ణ విశాలాక్షి అమ్మల సంపూర్ణ కృపా కటాక్షములు పొందుదురుగాక